నమస్కారం అండి. మా ధర్ర మాసం ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి ముగ్గులు? మీకు నచ్చుతున్నాయా? ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈరోజు మరి ఒక కొత్త ముగ్గుతో నేను రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామా?
తుంగ సనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శృతి సత సరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః గోదాతస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. నిన్నటి రోజున తిరుప్పావైలో 18వ పాశరంలో వచ్చిన నీలాదేవి ప్రాశస్త్యం గురించి, విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. గోదాదేవి, ఆమె చెల్లెలు నీలాదేవిని ఏ విధంగా తమ తరపున మాట్లాడమని కృష్ణుడి దగ్గరికి పంపించడానికి సమాయత్తం అవుతున్నారో దాన్ని బట్టి ఆవిడ ఉనికి, ఆవిడ ప్రభావం మనకి తెలియవస్తుంది. అయితే అసలు ఇంతకీ ఈ నీలాదేవి ఎవరు? మనకి శ్రీ మహావిష్ణువుకి భార్యలుగా శ్రీలక్ష్మి, భూలక్ష్మి తెలుసు. ఇక భాగవతానికి వస్తే రాధాదేవి గురించి తెలుసు. మరి మధ్యలో ఈ నీలాదేవి ఎవరు అంటే, వైష్ణవ వాంగ్మయాన్ని అనుసరిస్తే అటు విష్ణు పురాణంలో కానీ ఇటు శ్రీ మహాభాగవతంలో కానీ ఎక్కడా రాధాదేవి ప్రస్తావన ఉండదు. దానికి మారుగా అంతే ఆకర్షణ కలిగిన నీలాదేవి ప్రస్తావనే మనకు వినిపిస్తూ ఉంటుంది. నీలాదేవి ప్రస్తావన హరివంశంలోనూ, ఆళ్వారుల మిగిలిన పాసురాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈవిడ ఎవరు అంటే, యశోదాదేవికి కుంభకుడు అనే సోదరుడు ఉన్నాడు. అతడు అంటే మనకిక్కడ ఈ ప్రస్తుత భారతదేశాన్ని తీసుకుంటే నేపాల్ పరిసర ప్రాంతాల్లో అతని ప్రదేశం, అతని ప్రాంతం ఉండేది. ఆ కుంభకుడు అనే సోదరుడికి చాలా కాలం తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లకి నప్పిన్నై అని పేరు పెట్టుకున్నారు. అందుకే మనకి తిరుప్పావై సాంప్రదాయంలో నప్పిన్నై రాట్టి అంటారు నీలాదేవిని. అక్కడ నీలాదేవి అని ప్రస్తావించకుండా నప్పిన్నై రాట్టి అంటూ ఉంటారు. ఆ నప్పిన్నై అని పేరు పెట్టుకొని ఆ ఉత్సాహంతో అతను ఏం చేశాడు, దగ్గరలో ఉన్న పశువుల సంతకు వెళ్ళి ఇంకా చిన్న వయసు కలిగిన ఆంబోధుల్ని కొన్నాడు. ఎడ్లను, చాలా బలిష్టంగా తయారు కాబోయే ఎడ్లను కొని వీటిని నా కుమార్తెతో పాటు వీటిని అంతే ప్రేమతో పెంచుతాను, ఈ అమ్మాయి ఎప్పుడైతే పెళ్ళిడికి వస్తుందో, యుక్త వయస్కురాలవుతుందో, అప్పుడు ఎవరైతే ఈ 7 ఆంబోతుల్ని జయిస్తారో తన పరాక్రమంతో శౌర్యంతో, అలాంటి వీరుడికి మాత్రమే ఈ నప్పిన్నైనిచ్చి నేను వివాహం చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ పూనాడు లేదా చాటింపు వేశాడు. అలాంటి ఒకనొక సందర్భంలో యశోదాదేవి ఒకసారి చిన్న కృష్ణుడిని వెంటబెట్టుకుని, అంటే అప్పుడు కృష్ణుడికి అప్పటికి 5 ఏళ్ళు, వెంటబెట్టుకొని ఈ కుంభకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే అతడు ఈ ముద్దులొలికే కృష్ణుడి మోమును చూసి, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, నా కుమార్తెకిచ్చి వివాహం చేస్తే ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు, ఈడు జోడుగా ఉంటారు అని ఏం చేద్దాం, నేను ఒక అవివేకపు చేష్ట చేశాను, ఎవరైతే ఆ 7 ఆంబోతుల్ని జయిస్తారో అటువంటి వాడికే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అనే ప్రతిజ్ఞ చేశాను, కానీ ఏమ్మాయో, నేను తెచ్చిన మర్నాటికే అవి చాలా ఏపుగా, ఏదో ఒక రాక్షస మాయ వల్ల ఏపుగా పొగరుబోతు గిట్టలుగా ఎదిగిపోయాయి, వాటిని ఎవరు నియంత్రించగలరు అని వాపోతున్నాడు. ఇంతలో ఇది విన్న కృష్ణుడు, 5 ఏళ్ల బాలుడైన కృష్ణుడు, నేను ఇప్పుడే వెళ్ళి వాటి మదం అడుస్తాను, వాటిని నిగ్రహిస్తాను అని వెంటనే పరిగెత్తాడు. ఆ కృష్ణుని వెంట ఈ ఇద్దరు యశోదా కుంభకులు కూడా, అంటే ఈ అన్న చెల్లెళ్ళిద్దరూ కూడా పరిగెట్టి చూసేసరికి వాళ్ళు వెళ్ళేటప్పటికే ఈ 5 ఏళ్ల బాలుడైన కృష్ణుడు ఆ 7 ఆంబోతుల్ని ఒక్క పిడికిలి గుద్దుతో సంహరించాడు. వెంటనే తాను అన్న మాట ప్రకారం ఆ 3 ఏళ్ల నీలాదేవి అవతారమైన నప్పిన్నైని ఈ 5 ఏళ్ల కృష్ణుడికిచ్చి వివాహం చేసి, వాళ్ళిద్దరూ కూడా యశోదాదేవి పర్యవేక్షణలో రేపల్లెలోనే పెరిగేటట్లుగా ఆమెను కూడా కృష్ణుడి వెంట సాగనింపాడు కుంభకుడు. ఆ విధంగా రేపల్లె చేరిన నీలాదేవి, కృష్ణుడు ఇద్దరూ కూడా ఎంతో చక్కగా ఒకే తీరుగా ఎదిగి
అన్యోన్యమైన దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. అలా నీలాదేవి యశోదానందుల ఇంట కోడలిగా ఉంది. అదే ప్రస్తావన గోదాదేవి 18వ పాసరంలో చేస్తూ, ఓ నందవ్రజ పాలకుని కోడలైన నప్పిన్నైరాట్టి, నువ్వు మేల్కోమ్మ, నువ్వు మేల్కొని కృష్ణస్వామిని కూడా మేల్కొనేలా చేసి మా విన్నపాలన్నింటినీ అతనికి చెప్పు అని విన్నవిస్తోందనమాట. అదేవిధంగా వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు కదా అనే భ్రమ అవసరం లేదు. వాళ్ళిద్దరూ కూడా మామూలుగా కంటికి కనిపించడానికి చిన్నపిల్లలైనప్పటికీ కూడా నీలాదేవి వైకుంఠంలో ఉండే దేవేరి కాబట్టి కృష్ణుడు నీలాదేవి కూడా ఎప్పుడూ అవిభాజం. ఇంకా లోతైన భావం చెప్పుకోవాలంటే నీలాదేవి అంటే మరెవరో కాదు, నిరంతరము కృష్ణుణ్ణి ఆవరించుకుని ఉండే ఆ నీల వర్ణమే ఆ నీలాదేవి. ఆ అగాధమైన లోతైన భావన సౌందర్యం ఏదైతే ఉందో అదే నీలాదేవి. కృష్ణ ప్రేమ ఎంత లోతైనదో, కృష్ణతత్వం ఎంత నిగూఢమైనదో, కృష్ణ భావన ఎంత లోతైనదో ఆ నీలాదేవి ఆ నీలపు వర్ణం వల్ల మనకు తెలియడానికి నిత్యము ఆవిడ అతన్ని ఆవరించుకుని ఆక్రమించుకుని ఉండే నీలాదేవి అంటే కృష్ణుడితో ఎల్లప్పుడూ కూడి ఉండేది. కాబట్టి ఈ నీలాదేవి ప్రాశస్త్యం మనకి విష్ణు పురాణంలోనూ శ్రీభాగవతంలోనూ కూడా అనేక చోట్ల కనిపిస్తుంది. అందుకే భూలోకంలో కృష్ణుడికి అతి సమీపంగా ఉండే దేవేరి ఎవరు అంటే నీలాదేవి. కొన్ని వాంగ్మయాల్లో కొన్ని సాంప్రదాయాల్లో కృష్ణుడికి ఉండే అష్ట భార్యల్లో నీలాదేవిని కూడా ఒక భార్యగా చెబుతారు. కాబట్టి అటువంటి నీలాదేవిని నిద్రలేపుతూ ఉన్న గోదాదేవిని ఆ గోపికల్ని తలుచుకుంటూ వారిని నమస్కరించుకుంటూ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానీ శోభానీ ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి కోసమని ఒక స్వీట్ కూడా చేద్దాం. బేసన్ లడ్డు, బేసన్ చేస్తారు కాబట్టి బేసన్ లడ్డు అంటారు. అయితే ఇప్పటిదాకా మీరు చేశారు, ఇక నుంచి వంట నేను అబ్బాయి చేస్తాం. అక్కడ ఉన్న తీసుకురమ్మా. బేసన్ లడ్డు అన్నారు కాబట్టి అబ్బాబ్బా, ఈ పదార్థాలు ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా ఇష్టం బాబాయ్ గారు. మరింకే నువ్వే చేసి. నేను చేస్తాను, ఎంతైనా పెద్దవాళ్ళు మీరు చెప్తూ ఉంటే నేను అలా చక్కచక్క చేసేస్తాను. శనగపిండి ఈ మధ్య అట్ట అంటున్నారు దాన్ని. అలాగే అది మొదటి నుంచి శనగపిండి, నువ్వే మారేవు. అమ్మా అక్కడ ఒక మూకుడు ఉంది తీసుకోమ్మా, పెద్ద మూకుడు. అబ్బాయి పొయ్యలు ఇచ్చాను. ఫస్ట్ నెయ్యి వెయ్యి, మొత్తం వేయద్దు, ముప్పావు భాగం వెయ్యి కరెక్ట్గా. ఇప్పుడు కాగింది, బాగా కాగింది. ఈ శనగపిండి అందులో వేయమ్మా, ముందు జాగ్రత్త. నేను కలుపుతూ ఉంటాను. బాగా ఎర్రగా అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి. అయితే మంచి ఎక్సర్సైజ్ అంటారు బాబాయ్ గారు. అమ్మాయి నువ్వు ఇంత లక్షణంగా ఇంత మంచిదానివే, ఎందుకమ్మా మీ మామయ్యకి నువ్వు అంటే అంత చిరాకు? అంటే నేను పండక్కి వచ్చాను బాబాయ్, కానీ మా మామయ్య ఏమో నేను డబ్బులు అడగడానికి వచ్చానేమో అని అనుకుంటున్నాడు. ఎంత డబ్బు ఇవ్వాలమ్మా? 1 లక్ష దాకా ఇవ్వాలి బాబాయ్ అనుకున్నా. అవును, మీ అమ్మా నాన్నలతో అడిగించలేకపోయావా? వాళ్ళుంటే వాళ్ళతోనే అడిగించేదాన్ని బాబాయ్. అయ్యో నేను అనుకున్నా మీ మామని స్టార్టింగ్ లో చూసినప్పుడే పెద్ద జిడ్డుగాడని నేను అనుకున్నాను బాబాయ్. అయినా నా తెలియ కడుతానమ్మా, తెలిసి తెలిసి వాటికి డబ్బులు ఎందుకు ఇచ్చో చెప్పు. అంటే సొంత మేన మామయ్య కదా, ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు. సరే 10 ఎకరాలు పొలం, 10 లక్షలకు అమ్ముకో అన్నాను. అయ్యో అమ్ముకున్నాడు. చిక్కబడిందని కొంచెం ఆగు, దాంట్లో ఈ బాదం పప్పు వేస్తున్నావు, జీడిపప్పు ఫాస్ట్ గా కలుపున్నా, ఇందులో కాసిన పాలు పోయాలి. పాలు పోయడం ఏంటి బాబాయ్? పాలు ఎందుకంటే చూసావా అలా వచ్చినప్పుడు అవి చిన్న చిన్నగా గడ్డ కట్టినట్టు గడ్డలు కడతాయి, అవి అలా నోటికి తగిలినప్పుడు రుచిగా ఉంటాయమ్మా, అందుకని పాలు పోస్తాం అన్నమాట.
అవునమ్మా 10 లక్షలకి 10 ఎకరాలు అమ్మావా అవును బాబాయ్ గారు గవర్నమెంట్ లెక్కలోనూ ఆటిలో చూసినా కూడా ఈ రోజున ఈ ఏరియాలో కనీసం ఒక ఎకరం కోటి రూపాయలకు పోతుంది అలాంటిది 10 ఎకరాలు అంటే 10 కోట్ల రూపాయలు రావాలి 10 లక్షలు వచ్చేంటరా ఏంటమ్మా ఫోన్లేండి బాబాయ్ గారు మావే కదా అది సరేనమ్మా ఆ మిగతా 9 లక్షలు ఏం చేసినట్టు ఆయన గారు అంటే చెన్నై వరదలకి ఒక 3 లక్షలు హుదుహుదు తుఫాన్ వచ్చింది దానికి ఒక 3 లక్షలు అలానే మొన్న కేరళలో వరదలు వచ్చాయి కదా బాబాయ్ గారు అవును దానికి కూడా ఒక 3 లక్షలు ఇస్తాను అన్నారు అందులోని మా మావయ్య గారిది చాలా విశాలమైన హృదయం ఇస్తాను అంటే ఇంకా కాదనలేదు ఇచ్చేయమన్నాను ప్రపంచంలో నాలాంటోడు నేను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు అర్థం చేసుకో ఇప్పుడు ఏమైనా ఎదిగడతాను మరి ఆ లక్ష మాత్రం ఎందుకు ఎవరికో పోయే గన్నయ్య గడికి ఇచ్చేపోయా ఆడే హ్యాపీగా సెటిల్ అయిపోతాడు కాదు 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 ఆ లక్ష మాత్రం నాకు కావాలన్నాను ఎందుకంటే ఆర్ఫనేజ్ పిల్లలకి స్కూల్ కట్టించాలి అనుకున్నాను బాబాయ్ గారు సరే ఎంత మంచి మనసు ఆ పిల్లది నాకు కూడా ఒక 10 లక్షలు ఉంటే నేను కూడా బ్యాంక్ లో పెట్టుకొని వడ్డీ తినేవాడిని అని చెప్తున్నా అది అయిపోయింది తీసి ప్లేట్ లో వెయ్యి ఇదా నాకెందుకు ఒకసారి మీ మా ఆయన చూడాలని అనిపిస్తుందమ్మా ఎందుకంటే 10 ఎకరాల పొలాన్ని 10 లక్షలకు అమ్మగలిగిన మహానుభావుడు గరుడు ఎవడో అతను ఒకసారి చూడాలండి రామా ఒకసారి వెళ్ళొద్దాం బాబాయ్ గారు నేను వంట చేసుకుంటాను మీరు కూర్చోండి అట్లా కాదమ్మా నా మాట విను అమ్మాయి నువ్వేమన్నా అనుకో ఇన్నాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఎంతో మంచివాడు అనుకున్నాను కానీ ఇప్పుడే నీ వల్ల తెలిసింది వాడు మంచివాడు కదమ్మా నీచుడు రాక్షసుడు 10 కోట్ల ఆస్తిని పందికొక్కుల తినేసింది చాలక 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి నిన్ను ఇంతగా తిప్పుతున్నాడా నన్ను వెంట పెట్టుకెళ్ళావని తనకేదో అవమానం జరిగిందని నిన్ను మళ్ళీ మళ్ళీ తిడతాడా వాడంత పని చేశాడా బాబాయ్ ఇంకా వాడిని ఉపేక్షించే పని లేదు బాబాయ్ ఇదే ఖడ్గంగా బాబాయ్ అయినా కూడా ఇంత కోపం తెచ్చుకోకండి అసలు పండగ అంటేనే ఆనందం కదా మీ ఇద్దరితో కలిసి ఈ బాబాయ్ హోటల్లో ఎంతో ఆనందంగా నేను పండగ జరుపుకున్నాను డబ్బులు అంటారా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి నువ్వు ఎంత పిచ్చిదాని అమ్మా నీలాంటి వాళ్ళు ఉండబట్టే అలాంటి దుర్మార్గులు కూడా రాజ్యాలు వెళ్తున్నారు రామ్మా మనం లడ్డూలు తీసుకుందాంరా అరే అబ్బాయ్ ఇప్పుడు దీంట్లో ఈ పంచదార పొడి కలుపుకోవాలి ఇప్పుడు చక్కగా అంతా కలిపేసి చేస్తాం అమ్మాయి కాస్త ఏలక్కాయల పొడి కూడా దీంట్లో వేసాము అబ్బాయి చేసాం కదా ఇప్పుడు చక్కగా తీసుకుని ఇలా లడ్డూలు చుట్టుకోవాలి బేసన్ లడ్డు ఎలా చేసాం బేసిన్ లడ్డు ఒక కడాయి పెట్టుకుని నెయ్యి వేసి కరిగాక శనగపిండి వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించి బాదం పప్పు జీడిపప్పు వేసి పాలు పోసి బాగా కలిపి తీసేయాలి చల్లారాక పంచదార పొడి యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని లడ్డూలా చేసుకుంటే బేసిన్ లడ్డూ రెడీ